హలో మై డియర్ సపోర్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ గ్యాడ్జెట్స్. వీడియో చేసి అయితే ఛానల్ అవుతుంది నేను. సో అలాగే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు గైస్. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఈరోజు మనకి మధ్యాహ్నం చూసుకున్నట్లయితే 12:30కి రియల్మీ 3 అయితే లాంచ్ చేసింది. సో ఈ వీడియోలో టాపిక్ ఇదే గైస్, రియల్మీ 3 గురించి. సో దీని గురించే మాట్లాడుకుందాం. సో చూస్తున్నాను, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు సురేష్ గ్యాడ్జెట్స్. నేనైతే ఒపీనియన్స్ షేర్ చేసుకుంటాను, అలాగే దీని స్పెసిఫికేషన్ కూడా చెప్తా ఉంటాను. సో ఫస్ట్ డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.2 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ హెచ్డి ప్లస్ ఇవ్వాల్సింది, హెచ్డి ప్లస్ తోనే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాసెసర్ గైస్, ప్రాసెసర్ మనకి వీళ్ళ హెలియో P70 ఉంది కదా, ఇది తీసుకొచ్చారు. మనకి ఆల్రెడీ రియల్మీ U1 లో అయితే చూసాము. అండ్ డిజైన్ పరంగా అయితే మనకి కొన్ని చేంజెస్ అయితే చేసింది, బ్యాక్ సైడ్ బాగా చేంజెస్ అయితే చేసింది గైస్. అంతకు ముందులో మెల్లింగా కాదు, కొంచెం ప్లాస్టిక్ తోనే వచ్చింది. ఇది మనకి సేమ్ వ్యూ వస్తుంది కదా, అలాగే ప్లాస్టిక్ తోనే వస్తుంది. అలాగే గ్లాస్ ఫినిషింగ్ గ్లాస్ వెళ్ళి కనబడుతుండింది మనకి పైన. అండ్ అలాగే ఇలా డ్యూ డ్రాప్ నచ్చుంది కదా, సేమ్ అదే వాటర్ డ్రాప్ నచ్చుతోనే వస్తుంది. అండ్ ప్రాసెసర్ చెప్పాను గైస్, ఇది మనకి 660 ఉంది కదా స్నాప్డ్రాగన్, దాంతో అయితే పోటీ పడుతూ ఉండింది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నది, కెమెరాస్ మనకి బ్యాక్ సైడ్ డబుల్ కెమెరా సెటప్ లభిస్తుంది 13+2. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 13 MP కెమెరా లభిస్తుంది. సో బ్యాక్ సైడ్ 13 MP అపెర్చర్ చూసుకున్నట్లయితే F1.8 ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే F2.0 అయితే ఉంటుంది. సో మనకి కెమెరా చూసుకోవచ్చు, అసలు యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ప్రైజ్ కూడా అలాగే పెట్టేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బ్యాటరీ మనకి 4-3 MAh బ్యాటరీ అయితే లభిస్తుంది. అండ్ ఛార్జర్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ లేదు. అలాగే మనకి సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 5 అయితే వస్తుంది. అండ్ అలాగే ఇలా OS ఉంది కదా, కలర్ OS 6.0 అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే లభిస్తుంది. సో వీళ్ళ UI అయితే చాలా చేంజెస్ అయితే చేస్తున్నట్లయితే చెప్పారు. అండ్ అలాగే వీళ్ళైతే వీళ్ళ బయోనిక్ కేసెస్ ఉన్నాయి కదా, బయోనిక్ ఆ కేసెస్ ని కూడా లాంచ్ చేశారు. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 600 అయితే ఉంది. సో వీళ్ళు మొత్తానికి 2 వేరియంట్స్ అయితే లభిస్తారు, 3+32 GB అండ్ 4+64 GB. అలాగే కలర్స్ చూసుకున్నట్లయితే మనకి డైనమిక్ బ్లాక్ అండ్ డైనమిక్ బ్లూ. డైనమిక్ బ్లూ అయితే ఇప్పుడు ఎలా లభించదు, ఇది మనకి మార్చి 26 నుండి అయితే వస్తుంది. ఈ బ్లాక్ అండ్ డైనమిక్ బ్లాక్ చూసుకున్నట్లయితే మనకి ఈ నెల మార్చి 12 నుండి అయితే సేల్లోకి అయితే వస్తుంది. సో వీళ్ళు ఫ్లాష్ సేల్ పెడతారు అనుకుంటున్నాను నేనైతే, మాక్సిమం పెడతానికి ఏమి ఉండదు, అంతగా ఏం లేదు. ప్రైజ్ గురించి మాట్లాడుకున్నది, 3+32 GB చూసుకున్నట్లయితే 9000 పెట్టారు. అలాగే 4+64 చూసుకున్నట్లయితే 11000 అయితే పెట్టారు. సో మనకి ప్రైస్ చూసుకోవచ్చు, ఇప్పుడు అసలు మంచి టఫ్ గా నడుస్తుంది 10,000 నుండి మొదలయ్యే మొబైల్స్ కి. ఇప్పుడు సామ్సంగ్ తీసుకొచ్చింది సామ్సంగ్ ఎం సిరీస్ మొబైల్స్ అయితే ధీటుగా ఉండవి. అండ్ అలాగే చూసుకున్నట్లయితే రెడ్మీ అనౌన్స్ చేసింది, రెడ్మీ నోట్ 7 10,000 నుండి మొదలవుతుంది. సో ఇప్పుడు ఈ టైంలో అయితే ఇదైతే ఫుల్ బ్యాడ్ అయిపోయింది, ఎందుకంటే మనకి తెలుసు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ మొబైల్ అయితే సర్వైవ్ అవ్వడం అయితే కష్టం మార్కెట్ లో. సో ఇది గైస్ నా ఒపీనియన్. సో మీరు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు గైస్, మనకి మార్చి 12 అయితే ఉంది సేలు, అప్పుడైతే కొనుక్కోవచ్చు. ఓన్లీ బ్లాక్ అండ్ డైనమిక్ బ్లాక్, బ్లూ కలర్ కావాలనుకున్నట్లయితే మీరు మార్చి 26 వరకు అయితే ఆగాల్సిందే. సో ఇంత గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీట్ యూ నెక్స్ట్ వీడియో, బై బై నౌ.